Welcome to eenews. Mudduga mukhyamshalu. Kannur jillalo Dronachalam Seva Samiti Adhvaryamlo Aspatrilo 150 mandiki annadana nirvahana. Kannurlo nirudyogula samasyalapai nirasana ryali, nirudyogulaku ichina hamilanu nerveyachadamlo goranga sarkar vipalam. Kottagudam jillalo municipal water filter bed vadda AITC municipal karmika sangam adhvaryamlo nirasana. Telangana Vidyavantula Vedika Advaryamlo Gananga Jayashankar Vardhanti. Janakama Jilla Collector Karyalayam Eduta Vyavasaya Karmika Sangham Dharna. Kendra Prabhutva Nirnayanni Vetirekistu Ninadhalu. Khammam Jillalo Ravana Shaka Mantri Puvvada Ajay Kumar Paryatana. Parishuddha Panullo Japyampai Municipal Sibbandipai Mantri Agraham. Anakapalli Tahsildar Karyalayamlo ACB Adhikarula Akasmika Tanikhilu. Raitu Ichina Firyadutho ACP Adhikarula Adupulo VRO Chalapati. 20 మంది జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మునుగు ఎమ్మెల్యే సీతక్క. కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన యువకులు దత్తసాయి, మోహన్, అరుణ్, మణిధర్, విష్ణుసాయి, సమీర్, రాఘవేంద్ర, రవివారి తల్లిదండ్రులపై ప్రేమతో ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో రెండో రోజు డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 150 మందికి అన్నదానం నిర్వహించారు. చిన్న వయసులోనే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని సేవా సైనికులు తెలిపారు. Double in there. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప కూడలిలో నిరుద్యోగుల సమస్యలపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుడికళ్ళు నరసన్న యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, అదేవిధంగా నిరుద్యోగుల ఓట్లతో పీఠమెక్కిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని వారు ఆరోపించారు. ఏదైతే ఎన్నికల సమయంలో ఖాళీగా ఉన్న అన్న శాఖలలో పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం తూతు మంత్రంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి కేవలం 10,500 పోస్టులను భర్తీ చేయడం దారుణమని ఆరోపించారు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏ పోస్టులు లేవో, మరి ఇంత వేల మంది నిరుద్యోగులు కనబడడం లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరుద్యోగులుగా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో దాదాపు 6,500 పోస్టులు, అదేవిధంగా మెగా డిఎస్ని రిక్రూట్మెంట్ చేయాలని నిరుద్యోగుల సంఘంగా మనం తెలియజేస్తా ఉన్నాము. నా పేరు నరసన్న, నిరుద్యోగి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మున్సిపల్ వాటర్ ఫిల్టర్ బెడ్ వద్ద ఏఐటీసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60ను సవరించి కొత్త జీవో విడుదల చేసి మున్సిపల్ రంగంలో పారిశుద్ధ్యం, గార్డెన్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జవాన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కేటగిరీల వారీగా కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక సిబ్బందికి కూడా జీతాలు పెంచుతున్నట్లు 2020-21 ఆర్థిక బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుతూ 11వ పీఆర్సీ అదేవిధంగా 30% ఫిట్మెంట్ అనే పేరుతోటి వాళ్ళకి జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలలో 60వ నెంబర్ జీవో మున్సిపల్ కార్మికులకు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి 60వ జీవోని వెంటనే సవరించండి. 11వ పీఆర్సీ కమిటీ ఏదైతే నివేదిక మీ ప్రభుత్వానికి పంపించిందో కార్మికులకు కనీస వేతనం నెలకి 20,000 రూపాయలు ఉండాలని చెప్పే సూచనలు చేసింది. ఆ సూచనల్ని అమలు చేస్తూ ఇచ్చినటువంటి జీవో 60ని సవరించి కొత్త జీవోని విడుదల చేసి కార్మికులందరూ కూడా కనీస వేతనం నెలకి 20,000 రూపాయలు ఉండే విధంగా చర్యలు తీసుకొని జీవో విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా విపత్తు సందర్భంగా శక్తి వంచన లేకుండా ప్రజా ప్రయోజనాల కోసం మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్మికులు గత ప్రభుత్వం గత ఏడాది ఇచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా కరోనా ఇన్సెంటివ్ ప్రతి కార్మికుడికి నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగనే ఇవాళ కార్మికులకి సక్రమంగా ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కూడా పీఎఫ్ఎస్ఏ సక్రమంగా కట్టట్లేదు. ఎందుకంటే కారణాలు అనేకం చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, కారణాలు మాకు కాదు కావాల్సింది. అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్న పనికి ఒకటలు కాదు మాకు కావాల్సింది కార్మికులు కనీస వేతనాలు. తెలంగాణ జనసమితి పార్టీ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ ఇన్ఛార్జ్ సోమశేఖర్ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం జయశంకర్ ఆశయాలను విస్మరించిందని, ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టిందని తెలిపారు. తెలంగాణ ప్రాంతం పైన శ్రీమంద్రతో పిడేందని, తెలంగాణ ప్రాంతం పైన శ్రీమంద్రతో పిడేందని, అరే తెలంగాణ రావాలని అల్లు పెరుగని పోరు చేసి, తెలంగాణ రావాలని అల్లు పెరుగని పోరు చేసి, ఆ తెలంగాణను మేలు కొలిపితివా జయశంకర్ సారు, తెలంగాణను మేలు కొలిపితివా జయశంకర్ సారు, పోరు దారి మాకు చూపితివా జయశంకర్ సారు, పోరు దారి మాకు చూపితివా జయశంకర్ సారు, మానిలో మానితులు మా కొలువులు మహాగాని, మానిలో మానిలు మా కొలువులు మహాగాని, అరే తెలంగాణ పోరు నడిపితివా జయశంకర్ సారు, తెలంగాణ పోరు నడిపితివా జయశంకర్ సారు, వందనాలు వందనాలయ్యో జయశంకర్ సారు, వందనాలు వందనాలయ్యో జయశంకర్ సారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితమేమీ లేకపాయే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితమేమీ లేకపాయే, రైతన్నల ఆత్మహత్యలు తెలంగాణలో ఎక్కువాయే, రైతన్నల ఆత్మహత్యలు తెలంగాణ, నిరుద్యోగ యువతి యువకులు ఇప్పులేని పక్షులై, నిరుద్యోగ యువతి యువకులు ఇప్పులేని పక్షులై, తెలంగాణ ఫలాలు అన్ని జయశంకర్ సారు, తెలంగాణ ఫలాలు అన్ని జయశంకర్ సారు, కురల పాలు అయినాయ్యో జయశంకర్ సారు, కురల పాలు అయినాయ్యో జయశంకర్ సారు, జూను 20 ఒకటి రోజు నేల కొరిగిన పోరు తెరటమ, జూను 20 రోజు నేల కొరిగిన పోరు తెరటమ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట రూపకర్త, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట రూపకర్త, వందనాలు వందనాలయ్యో జయశంకర్ సారు, వందనాలు వందనాలయ్యో జయశంకర్ సారు, తెలంగాణ వచ్చినాక పునర్నిర్మించాలన్నవు, తెలంగాణ వచ్చినాక పునర్నిర్మించాలన్నవు, తెలంగాణ అభివృద్ధికి మరో పోరు జ
చేయాలన్నవు తెలంగాణ అభివృద్ధికి మరుపోరు చేయాలన్నీ ఆశయాలను సాధిస్తాము జయశంకరు సారు ఆశయాలను సాధిస్తాము జయశంకరు సారు జోహార్లు జోహార్లయ్యో జయశంకరు సారు జోహార్లు జోహార్లయ్యో జయశంకరు సారు హాజరైన తెలంగాణ విద్యావంతుల వేదిక అధినాధ్యక్షులు మరియు అలాగే తెలంగాణ జనసమితి నాయకులు కళాకారులు బలరాం గారు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఇక రవి గారు అందరికీ పేరు పేరున తెలంగాణ జనసమితి తరఫున వారికి వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు జయశంకర్ సార్ వర్ధంతిని తెలుసుకోవడం అంటే అసలు యావత్ తెలంగాణ ప్రజలు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేసి ఎక్కడదక్కడ స్కూళ్ళలో కానివ్వండి కాలేజీలో కానివ్వండి ప్రభుత్వ కార్యాలయంలో కానివ్వండి ఆయన గురించి ఆయన స్మరించుకుంటూ ఆయన ఏ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ మేలు జరుగుతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఆదేశాలు పంపించిందో అవన్నీ స్మరించుకోవడానికి మరి ఈరోజు ఆయన వర్ధంతి చేసుకోవాల్సి కానీ ప్రభుత్వం నిజంగా జయశంకర్ సార్ను స్మరించాయి. ఎందుకంటే జయశంకర్ సారు ఏదైతే కలలు కన్న తెలంగాణ వస్తే ఈ ప్రాంత ప్రజలందరూ అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ సుఖశాంతులతో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో బతుకుతారని చెప్పేసి జయశంకర్ సారు ఆ రోజు కలలు కన్నాడు. సీమాంధ్ర ప్రభుత్వం పోతేనే మన వనరులు మనకు వస్తాయని చెప్పేసి ఈ ప్రాంత వనరులన్నీ మన ప్రాంతం వాళ్ళు పొందుతారని చెప్పేసి ఆ రోజు జయశంకర్ సార్ కలగన్న తెలంగాణ కానీ అది రాలేదు. రాకపోవడం వల్లనే ఈరోజు జయశంకర్ సార్ వర్ధంతిని అధికారికంగా ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే జయశంకర్ సార్ కలగన్న విషయాలన్నీ చెప్పవలసి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఈ కుట్రలు పంతా ఉన్నది. ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనమందరం సంపన్న వర్గాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న సంపన్న వర్గాలు ఆ రోజు తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ వెంబడి జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ జనసమితి తెలంగాణ విద్యావంతుల వేదిక యువజన సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ స్వరాష్ట్ర కళ సాధనకు జయశంకర్ సారే స్ఫూర్తిపదాత తెలంగాణ ఉద్యమ దిక్సూచి మణిదశ తొలిదశ ఉద్యమానికి వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. తెలంగాణ అసాధ్యం అనుకున్న తెలంగాణని సుసాధ్యం చేయడంలో జయశంకర్ సార్ పాత్ర ఎంతో ఉన్నది. అలాంటి మహానుభావాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం యావత్ తెలంగాణ సమాజానికి ఉన్నది. అయితే మనం ఏదైతే ఆకాంక్షలతో ఏదైతే ఆశాలతో ఏదైతే మనకు అనుకున్నామో ఆ తెలంగాణ మనం సాధించుకున్నామో ఆ తెలంగాణ ఇంకా మనకు రాలేదు. కాబట్టి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మనం వాస్తవంగా తెలంగాణ తెచ్చుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కొట్లాడితే తెలంగాణ వచ్చినాయి. కేవలం కొన్ని ప్రాంతాలు కొట్లాడి తెలంగాణ రాలేదు. కేవలం సిద్దిపేట సిరిసిల్లా తర్వాత గజ్వేల్ కొట్లాడి తెలంగాణ రాలేదు. కాబట్టి అభివృద్ధి ఏదైతున్నదో అభివృద్ధి అన్ని ప్రాంతాలకు కూడా సమంగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఏదైతున్నదో కేవలం సిద్దిపేట సిరిసిల్లా గజ్వేల్కి మాత్రమే పక్షపాతం చూపిస్తూ ఉన్నది. మిగతా ప్రాంతాలు అన్నింటి పైన కూడా వివక్ష చూపిస్తూ ఉన్నది. ఇలా దక్షిణ తెలంగాణ అభివృద్ధి మొత్తాన్ని కూడా వచ్చింది. వాస్తవంగా మన తాండూరు ప్రాంతం తీసుకుంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతున్నదో ఇప్పటి వరకు పూర్తి చేయలేరు. అంతకన్నా తర్వాత ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు. మా ప్రాంతానికి రావాల్సినటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఇచ్చలేరు. కాబట్టి మేము ఇక్కడే చెప్తా ఉన్నాం ఆనాడు ఏంటి ఆశయాలతోని అమరవీరుల ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆశయాలు ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా సమన్వయం జరగాలి. అభివృద్ధి కూడా అందరి కూడా సమంగా అందాలి. ఏ విధమైన ఉద్యోగాల కోసం ఏ విధమైన నీళ్ల కోసం ఏ విధమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అది ఇంకా సిద్ధమైంది. కాబట్టి నిధులు కానీ నీళ్లు కానీ అన్నీ కూడా అక్కడి ప్రాంతాలకు తరలిపోతున్నాయి. వాస్తవంగా చూసుకుంటే మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మన వికారాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు నీళ్ళంతా
కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం దాన్ని పలమురంగారెడ్డి పార్టీ పట్టించుకోదని పూర్తి చేయాలి. కాబట్టి ఇవాళ ఏ చూసినా కూడా మన శివసాగర్ పార్టీ కానీ మన ప్రాంతం మన తాండ్రి ప్రాంత అభివృద్ధిని కానీ ప్రభుత్వం మొత్తం మర్చింది. కాబట్టి ప్రభుత్వం ఈ వివక్షను విడనాడాలి, లేకపోతే ఖచ్చితంగా జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ అదే ఉద్యమం పొందాతోని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలు కావచ్చు, తాండ్రి ప్రజలు కావచ్చు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా జయశంకర్ సార్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ తెలంగాణ సంపన్న వర్గాల ప్రజల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పాలన జరగాలి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం చేపడతాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి సమాధానం చెప్తాం. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. కులాల వారీగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జనకామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యదునూరి వెంకటరాజం, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బూక్యా చందునాయక్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల కాలంలో క్రమక్రమంగా కులాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశపూర్వకంగానే కులాల వారీగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది భారత రాజ్యాంగానికి ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకమైనదని, సార్వజనికంగా ప్రజలందరూ కులాల వారీగా కాకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్న ఉపాధి పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాల పేరుతో విభజించడం సిగ్గుమాలిన చర్యాలని, తక్షణమే కూలీల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిలపల్లి గ్రామంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహించబోయే పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై మంత్రి స్వయంగా తెలుసుకున్నారు. రోడ్డు పక్కన గల కాల్వాలో పేరుకుపోయిన చెత్తను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధంపై సిబ్బందికి బాధ్యత లేదా అని కార్యదర్శిని ప్రశ్నించారు. కల్లెదుటే ఇంత చెత్త, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలు కనిపిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏముందా అసలు ఏం చేసినావు? ఇది ఆఖరికి దుబ్బలు చెట్టు కూడా తీసుకుంటలేరా? ఏం చేస్తున్నా? ఏముండదు, క్లీన్ ఉందా? అన్నీ కూడా వెళ్ళ ఇది క్లియర్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? చేపిస్తా కదా, నువ్వు రోజు చేసేది ఏంటి? నేను వచ్చినప్పుడు చేపిస్తా అని చెప్పక కాదు కదా. ఇల్లే ఉంటుందా గ్రామం? ఎంత పెద్ద గ్రామం ఇది? ఇట్లానే నాయ ఉండే గ్రామాలు చేయకపోతే నీ పని అయితే పారిశుద్ధ్యం చేయాలి కదా, మరి పారిశుద్ధ్యం చేయకుండా నీ వెళ్ళిపోతే యూజ్ చేస్తా. అసలు ఏదైనా కాదు, ఎక్కడైనా సరే క్లీన్గా ఉందా ఇది? పెట్టట్లేదంటే ఏంటండి, పెట్టకపోతే ఎట్లా? మరి డబ్బులు ఏం చేస్తున్నారు? ఇన్ని అధికారాలు ఏమి కానీ చెట్లు పెట్టినామని ఇంత పెద్ద రోడ్డు అయితే
అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా మరియు వైఎస్ఆర్ క్లినిక్ భవన నిర్మాణ పనులను ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా మండలంలోని మామిడిపాలెం గ్రామానికి చెందిన ఒక రైతు పట్టాదార్ పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిసింది. కాగా ఆ పాసు పుస్తకం దరఖాస్తును వీఆర్ఓ చలపతి రిజెక్ట్ చేయడంతో ఆ రైతు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా వీఆర్ఓ చలపతి ఇంటిలో కూడా ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా వీఆర్ఓ చలపతిని అదుపులో తీసుకుంటున్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో 20 మంది జర్నలిస్టు సోదరులకు నిత్యావసర సరుకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల మీద వసూలు చేసి ఇవాళ ప్రైవేట్ కంపెనీలకు మాత్రం కోట్ల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళకు కూడా వాళ్ళకు మంచిగా, అదే పేదోడు ఓ 10,000 అప్పుడు మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న సొమ్ములు అని తీసుకుపోయి బ్యాంకులు లాక్కపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జర్నలిస్టుల గురించి కూడా మేము అర్థం చేసుకొని ఈ సమాజాన్ని జాగృతం చేయడంలో, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో, సమాజానికి సమాచారాన్ని చేరవేయడంలో ప్రభుత్వ విషయాలు ప్రజలకు కావచ్చు, లేదా ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులు ప్రభుత్వాలకు కావచ్చు, చేరవేయడంలో కీలక పాత్ర వహించేది మీడియా. ఈ క్రమంలోనే అనేక మంది చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా మా తరఫున మేము జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. చనిపోయిన ప్రతి జర్నలిస్టు సోదరుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మినిమంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని, మామూలుగా ఊర్లలో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని. ఇది ఒక విపత్తుకే ఇస్తామంటే ఇది కూడా విపత్తే. వాస్తవాన్ని మనం వరదలు వస్తేనే విపత్తు అంటా ఉన్నాం, ఇది కూడా వరదలు లెక్కొచ్చి ఈ 3 నెలల్లో ఎంతమంది, అసలు అనధికారిక లెక్కల ప్రకారం ఒక అమెరికన్ పేపర్ రాసింది ఈ మధ్యకాలం ఇంగ్లీష్ పేపర్లో 43 లక్షలని, మన గవర్నమెంట్ ఇప్పుడు ఒప్పుకుంటా ఉంది 3.5 లక్షలని. అంటే మొన్నటిదాకా అసలు మన దగ్గర కూడా లేదు 5 10 మంది ప్లాన్ చేస్తే. వాస్తవాలను ప్రజలకు ఎప్పుడైనా వాస్తవాలు చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాలి, జాగరూకులం చేయాలి, జాగ్రత్త పరచాలి. అది నిజంగా, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ వస్తే అందరికి ఎట్లా ఉంటుందంటే ఇక కరోనా లేదనుకుంటాం, కానీ అనుకున్నప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అనుకుని ఈజీగా బయటకు రావడం నుంచి మెడికల్ బిల్స్ కూడా చాలా మందికి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం అంబేద్కర్ నగర్లో నీటి ఎద్దడి తీవ్రత ఎక్కువగా ఉంది. పంచాయతీ అధికారులు మిషన్ భగీరథ నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న బోర్లు రిపేర్లు చేయించడం కానీ, నీటి అవసరాల దృష్ట్యా నీటి ట్యాంకర్ల సదుపాయాన్ని కల్పించాలని కానీ పంచాయతీ అధికారులు ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని, లేని ఎడల పంచాయతీ ఆఫీస్ ముట్టడి చేస్తామని స్థానికులు ఆందోళన చేపట్టారు. నిశ్చితంగా మరి చంద్రబాబు దానికి సమాధానం చెప్పాలి.
ఇట్లాంటి నేరస్తులకు కూడా నువ్వు ఇన్ఛార్జీలుగా పెడతావేమయ్యా చంద్రబాబు? పొద్దున లేచినప్పటి నుంచి ఏదో ఒకటి, రోడ్లను అడ్డుకోవడం, ఆసుపత్రులను అడ్డుకోవడం, అధికారులను బెదిరించడం, అధికారులను మీద దౌర్జన్యం చేయడం, పద్ధతి కాదు ఇది. పద్ధతి మార్చుకో, నీకు అసలు అర్హత లేదు. నీకు రోడ్డుపైకి వచ్చేదానికి కానీ, లీడర్ అని చెప్పుకునే దానికి కానీ, పలానా పార్టీ వ్యక్తి అని చెప్పుకునే అర్హతే నీకు లేదు. 12 ఏళ్ళు జైలు శిక్ష పడిన నేరస్తుడికి ప్రాథమిక హక్కులు కూడా ఉండవు. అట్లాంటివి నువ్వెందు వచ్చి రాజకీయ పార్టీ నేను ప్రతినిధిని అని చెప్పుకుంటాను. రోడ్డు విస్తరణ జరిగి తీరుతుంది. ఈరోజే లాక్డౌన్ సడలించారు. 2-3 రోజుల్లో పనులు ప్రారంభమవుతున్నాయి. ఎవడడ్డొచ్చినా, నిప్పునాయుడు పప్పునాయుడు వచ్చి రోడ్లో పండుకున్నా, రోడ్డు విస్తరణ జరిగి తీరుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారమే చేస్తాం. నీకు అభ్యంతరాలుంటే కోర్టుకు పో. లేదు, కోర్టు ఆదేశాలు మేము పాటించడం లేదని నీకు అనిపిస్తే కంటెంప్ట్ వేసుకో. నువ్వే ఒకటి రోడ్డు పీకి వచ్చేదానికి, అధికారులు అడ్డుకునేదానికి. ఖచ్చితంగా అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సహకరించండి. ఇట్లాంటి నేరస్తుని మాటలు విని రాజకీయాలు చేయాలని ఆలోచిస్తే మీరు ఇబ్బందులు పాలవుతారు. ఇతను ఈరోజు కాకపోతే రేపు జైలుకు పోయేవాడే. సహకరించండి, మీకే మేలు జరుగుతుంది. ఉండే 10 మంది 250 మందిలో 250 మందిలో 10 మందో 15 మందో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ మేలు కోసమే చేస్తూ ఉన్నాం. మీకు మంచి జరుగుతుంది, మీ వ్యాపారాలు పెరుగుతాయి, మీ ఆస్తి విలువ పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. అన్నిటికీ మించి 100,000 మంది రోజు కదిరి పట్టణంలో తిరిగే ప్రజల కోసం సహకరించండి. దయచేసి పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ప్రభుత్వ అధికారులని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదు. వాళ్ళ విధుల్ని నిర్వర్తించకుండా వాళ్ళని అడ్డుకుంటే మీరు ప్రేక్షకులుగా దయచేసి మిగిలిపోవద్దండి. మేము కూడా రేపు రోడ్డుపైకి వస్తాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. 5 నిమిషాలు పట్టదు నాకు రోడ్లోకి రావడానికి. ఒక బాధ్యత ఉంది కాబట్టి మేము బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తా ఉన్నాం. అధికారులు కూడా మీ బాధ్యతను నిర్వర్తించండి. చట్ట ప్రకారం చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చట్ట వ్యతిరేకంగా మనం చేయడం లేదు, కోర్టు వ్యతిరేకంగా మనం చేయడం లేదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు పోవచ్చు, లేదంటే కంటెంప్ట్ వేసుకోవచ్చు. అంతేగాని పనుల దగ్గరకు వచ్చి ఎవడో వీధి రౌడీలు గుండాలు వచ్చి నేరస్తులు జైలు శిక్ష పడిన వాళ్ళు వచ్చి అధికారులపైన దౌర్జన్యం చేస్తే మాత్రం బాధ్యత పోలీసులదే అవుతుందని చెప్పి సవినయంగా పోలీసు అధికారులకు కూడా మనవి చేస్తూ, 2-3 రోజుల్లోనే రోడ్డు పనులు ప్రారంభమవుతాయి, అధికారులంతా సిద్ధంగా ఉండి దానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.